నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కేసులో కీలక సూత్రధారి కవితేనన్న సీబీఐ, కస్టడీ అంశంపై తీర్పు రిజర్వ్ చేసిన ప్రత్యేక కోర్టు. ధాన్యం కొనుగోళ్లపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, తాగునీటి ఇబ్బందులు తప్పించే చర్యలపై సమాలోచన. జలసౌధలో కేఆర్ఎంపీ త్రిసభ్య కమిటీ సమావేశం, ఇరు రాష్ట్రాలకు తాగునీటి అంశంపై చర్చలు. ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల, 2వ సంవత్సరం విద్యార్థుల్లో 78% ఉత్తీర్ణత. రామేశ్వరం కెఫే పేలుడు కేసు దర్యాప్తులో ముందడుగు, సూత్రధారి సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఎన్ఐఏ. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో కీలక సూత్రధారి పాత్రధారి కవితేనని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. కవిత కస్టడీ కోరుతూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, కోర్టులో కవితకు వ్యతిరేకంగా సీబీఐ వాదనల సారాంశం ఏంటి? కవిత ఇప్పటికే ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్న సమయంలో కవితను అరెస్ట్ చేస్తున్నట్లుగా నిన్న సిబిఐ మీడియాకు వెల్లడించడం జరిగింది. అనంతరం ఈ రోజు కవితను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని, గతంలో విచారణ సందర్భంలో హైదరాబాద్ లో 3 రోజుల పాటు జరిగిన విచారణ, ఆ తర్వాత శనివారం నాడు, గత శనివారం నాడు తీహార్ జైల్లో జరిగినటువంటి విచారణ సందర్భంగా కవిత తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అదే సందర్భంలో ఇప్పటికే శరత్ ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి తర్వాత అప్రూవర్లుగా మారినటువంటి శరత్ చంద్రారెడ్డి, కవిత ఆడిటర్ బుచ్చిబాబు, ఆయనతో పాటుగా కవిత సన్నిహితంగా ఉన్నటువంటి అభిషేక్ బోయినపల్లి, వీరితో పాటు దినేష్ అరోరా ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, వాటితో పాటు తమ విచారణలో దర్యాప్తులో తేలినటువంటి అనేక విషయాలపైన కవిత స్టేట్మెంట్ కూడా రికార్డు చేయాల్సి ఉంది. కాబట్టి తాము కవితను 5 రోజుల కస్టడీకి అడుగుతున్నట్లుగా సిబిఐ పేర్కొనడం జరిగింది. అదే సందర్భంలో అసలు మొత్తం మద్యం విధానం, కొత్త మద్యం విధానాన్ని తీసుకురావడానికి, దానిలో కీలకంగా వ్యవహరించడానికి అన్ని రకాల పాత్రలు, అన్ని రకాల అంశాలు కవిత వైపే వేలెత్తి చూపిస్తున్నాయని, కవితనే ఈ మొత్తం కేసులో కింగ్ పిన్ గా వ్యవహరించారు, కీలక సూత్రధారి, కీలక పాత్రధారిగా వ్యవహరించారు అని చెప్పి సిబిఐ తన వాదనలో స్పష్టంగా పేర్కొంది. దాంతోపాటు దర్యాప్తు సమయంలో సేకరించినటువంటి అనేక డిజిటల్ ఆధారాలను కూడా సిబిఐ కోర్టుకు సమర్పించింది. కోర్టులో జరిగినటువంటి వాదనల క్రమంలోనే 100 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని, 100 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించినటువంటి పంపకాలు కవిత నుంచి వచ్చినటువంటి సూచనలు, అభిషేక్ బోయినపల్లి చెప్పినటువంటి అంశాల ఆధారంగా కవిత ఢిల్లీలో ఉన్నటువంటి పిఏ కౌశిక్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు తీసుకువెళ్లి మొత్తం నగర మొత్తాన్ని పలు సందర్భాల్లో అందించారని, అయితే ఈ సందర్భంలోనే 25 కోట్ల రూపాయలను మాగుంట శ్రీనివాసరెడ్డి కవితకు ఏర్పాటు చేశారని, ఈ 25 కోట్లు కూడా 15 కోట్లు ఒకసారి, 10 కోట్లు మరొక సందర్భంలో ఇచ్చినట్లుగా వాంగ్మూలంలో నమోదు చేసినట్లుగా సిబిఐ పేర్కొనడం జరిగింది. వాటితో పాటు మిగిలినటువంటి డబ్బులు కూడా పూర్తి స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేరవేయటము, అదే సందర్భంలో మద్యం విధానాన్ని ఒక పాలసీని తీసుకురావాలి, ఢిల్లీలో మద్యం వ్యాపారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలి అని చెప్పి కీలకమైనటువంటి వ్యాపారవేత్తలను కవిత స్వయంగా అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి పంపించగా అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారని, దాని కొనసాగింపుగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు డబ్బులు పంపకాలు, అదేవిధంగా హవాలా మార్గంలో డబ్బులు పంపించడాలు, ఇతరత్ర అన్ని అంశాలు చోటు చేసుకున్నట్లుగా సిబిఐ పేర్కొంది. వీటితో పాటు ఈ కేసులో 5 జోన్లు దక్కించుకున్నటువంటి శరత్ చంద్రారెడ్డి ని కవిత బెదిరించినట్లుగా కూడా సిబిఐ ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించింది. శరత్ చంద్రారెడ్డి ఒక్కొక్క 5 జోన్లు దక్కించుకున్నారు, ఒక్కొక్క జోన్కి 5 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 25 కోట్ల రూపాయలు, 25 కోట్ల రూపాయలు తనకి ఇవ్వాలి అని చెప్పి కవిత డిమాండ్ చేస్తే, అందుకు శరత్ చంద్రారెడ్డి అంగీకరించకపోవడంతో, తనకు సాధ్యం కాదని చెప్పడంతో, శరత్ చంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవి హైదరాబాద్ లో జరగకుండా తాను ఆ విధంగా
వ్యవహరిస్తాను అని చెప్పి కూడా కవిత బెదిరించినట్లు సిబిఐ ఈరోజు రౌస్ ఎవెన్యూ కోర్టుకి ఇచ్చినటువంటి వాదనల్లో పేర్కొనడం జరిగింది. సో ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే ఈ మొత్తం వ్యవహారంలో ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక సూత్రధారి, కీలక పాత్రధారి, కింగ్ పిన్ గా కవితనే వ్యవహరించారని, కవిత నుంచి కీలకమైనటువంటి స్టేట్మెంట్ రాబట్టాల్సి ఉంది కాబట్టే తాము నిబంధనలకు అనుగుణంగా కోర్టు అనుమతితోనే కవితను అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించినట్లుగా కోర్టు ఈరోజు రౌస్ ఎవెన్యూ కోర్టులో స్పష్టమైనటువంటి వాదనలు సిబిఐ వినిపించింది. ఆ తర్వాత వాదనలు కొనసాగించినటువంటి కవిత తరపు న్యాయవాది ఒక కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించడం అనేది ఇది ఏ నిబంధనలకు సరిపోదని, ఇది జ్యుడిషియల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టి కవిత అరెస్టు అక్రమం అని చెప్పి పేర్కొన్న కవిత తరపు న్యాయవాదులు తమ వాదనలు కొనసాగించారు. అయితే ఈ సందర్భంలో జోక్యం చేసుకున్నటువంటి న్యాయమూర్తి కావేరి ప్రవేజ కోర్టులో సిబిఐ దాఖలు చేసినటువంటి అప్లికేషన్ పట్ల తాను విచారణ జరిపిన తర్వాత తగిన ఉత్తర్వులే జారీ చేశాను తప్ప నిబంధనలకు విరుద్ధంగా ఏమీ కాదు అని, ఈ కేసులో సిబిఐ కవితను అరెస్ట్ చేయడం అక్రమంగా లేదు అని, అదే సందర్భంలో కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేసినప్పుడు అది న్యాయమూర్తి పరిధిలోకి కోర్టు పరిధిలోకి వస్తుంది తప్ప దానిపైన మీరు కోర్టు నిబంధనలకు కోర్టులకు విరుద్ధంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని కూడా సూచించడం జరిగింది. అదే సందర్భంలో వాదనలు కొనసాగించినటువంటి కవిత తరపు న్యాయవాది పేర్కొన్నటువంటి అనేక అంశాలు జ్యుడిషియల్ కస్టడీ నుంచి పేరు తీసుకోవడము, తాము ఇప్పటికే రెండు అప్లికేషన్లు దాఖలు చేశామని, అరెస్టును సవాల్ చేస్తూ ఒక అప్లికేషను, అదే సందర్భంగా సిబిఐ విచారణ చేయడం పట్ల రెండో అప్లికేషను, రెండు అప్లికేషన్లు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి, వాటిపై నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి వాదించడం జరిగింది. ఇరువురి వాదనలు విన్న తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తదుపరి ఉత్తర్వులను కాసేపట్లో విడుదల చేస్తాను అని చెప్పి కేసుపై విచారణ ముగించడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్. कुछ नहीं कहना है, सेम ओल्ड क्वेश्चंस पूछेंगे, फ्यूटाइल एक्सरसाइज है. सीबीआई जो पूछ रही है वो गलत. हेलो कविता जी, कुछ नहीं कहना है, सेम ओल्ड क्वेश्चंस पूछेंगे, फ्यूटाइल एक्सरसाइज है. सीबीआई जो पूछ रही है वो गलत. हेलो हेलो कविता जी, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న అవకతవకల పట్ల అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. వడ్లకు కనీస మద్దతు ధర, రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సమీక్షించనున్నారు. మీడియాలో వచ్చిన కథనాలపై సీఎం స్పందించిన నేపథ్యంలో తగు చర్యలు తీసుకోనున్నారు. వేసవి కాలం దృష్ట్యా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై, చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యపై నిన్న భాజపా నేత ఆరూరి రమేష్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కడియం కావ్యపై భారసా భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని, షాజీబ్ తాహా చిత్రాలను విడుదల చేసిన ఎన్ఐఏ వారి సమాచారం అందిస్తే 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. మార్చి 1న బెంగళూరు బ్రూక్ఫీల్డ్లోని రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు సంభవించింది. ఈ కేసును మార్చి 3న ఎన్ఐఏ తమ ఆధీనంలోకి తీసుకుంది. కజకిస్తాన్లో పలు ప్రాంతాల్లో సంభవించిన వరదలు విషాదాన్ని మిగిల్చాయి. 3,500 కంటే ఎక్కువ ఇళ్లు నీట మునిగాయి. 7,000 మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ అధికారులు తాత్కాలిక శిబిరాలకు తరలించారు. వరదల ప్రభావంతో 8,000 పైగా పెంపుడు జంతువులు మరణించాయని కజకిస్తాన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 6,000 గొర్రెలు, మేకలు, 1,500 ఆవులు, 514 గుర్రాలు ఉన్నట్టు పేర్కొంది. అప్పుడు తీసుకుంటున్నా.
డబ్బు డబ్బు నువ్వేం చేస్తావు అంటే ప్రాణ స్నేహితులను విడగొడతాను, తండ్రి కుమారుల మధ్య చిచ్చు పెడతాను, మనుషులు విచక్షణ కోల్పోయేలా చేసి బంధాలు తెంచేస్తానని చెబుతుందనేది ఓ సినిమాలోని డైలాగ్. ఈ సంఘటన చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదంలో మనస్తాపం చెందిన తండ్రి ఏం చేయాలో తెలియక బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ అత్తాపూర్లో జరిగిన ఈ ఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎల్ఐసి సలహాదారుగా పనిచేసే దేవిదాస్ అగర్వాల్ భార్య ఆశాకిరణ్ అగర్వాల్తో కలిసి అత్తాపూర్లోని ఉప్పరపల్లిలో మూడేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. క్యాబ్ డ్రైవర్గా పనిచేసే కుమారుడు మహాదేవ్ వివాహం చేసుకుని వేరుకాపురం ఉంటున్నాడు. కొంతకాలంగా మహాదేవ్ సరిగ్గా పనిచేయకుండా డబ్బులు కావాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. సొంతంగా క్యాబ్ కొనుక్కుంటానని డబ్బులు తీసుకున్నాడు, కానీ క్యాబ్ మాత్రం కొనకుండా ఆ డబ్బును ఖర్చు చేశాడు. ఈ క్రమంలోనే కుటుంబంలో వివాదం తలెత్తింది. దాంతో తండ్రి దేవిదాస్ అగర్వాల్ తీవ్ర మనస్తాపం చెందారు. ఇంట్లో జరుగుతున్న వివాదాలు, కుమారుడి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపం చెందిన దేవిదాస్ అగర్వాల్ గురువారం సాయంత్రం హ్యాపీ హోమ్స్ ఫార్చ్యూన్ వద్దకు వెళ్లాడు. తాను అందులో ఉండేందుకు ఇల్లు అద్దెకు కావాలని వాచ్మెన్ కు చెప్పి లోనికి వెళ్లాడు. లిఫ్ట్ ద్వారా 10వ అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబంలో చెలరేగిన వివాదం వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఆశాకిరణ్ అగర్వాల్ ఆరోపించారు. తన భర్త వద్ద కుమారుడు మహాదేవ్ డబ్బులు తీసుకున్నాడని, డబ్బు విషయమే మృతికి ప్రధాన కారణమని ఆమె తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వేసవిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగునీటి విషయమై కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లతో కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి రాయ్పూరే భేటీ అయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీరు, రెండు రాష్ట్రాల తాగునీటి అంశాలపై కమిటీ చర్చిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎదురయ్యే ఎద్దడిని ఎదుర్కొనే విషయమై చర్చ జరుగుతోంది. రెండు జలాశయాల్లోనూ కొద్దిపాటి నీరు మాత్రమే ఉన్న తరుణంలో కేవలం తాగునీటి అవసరాల కోసం ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న విషయమై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు వెల్లడించారు. మొదటి సంవత్సరం 67%, ద్వితీయ సంవత్సరంలో 78% ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలికలు 71%, బాలురు 64% ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు 81%, బాలురు 75% ఉత్తీర్ణత పొందారని చెప్పారు. మొదటి సంవత్సర ఫలితాల్లో 84%తో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం, 81%తో గుంటూరు జిల్లా ద్వితీయ స్థానం, 79%తో ఎన్టీఆర్ జిల్లా తృతీయ స్థానం, 48%తో అల్లూరు జిల్లాకు ఆఖరి స్థానం వచ్చిందన్నారు. రెండో సంవత్సర ఫలితాల్లో 90%తో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం, 87%తో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ద్వితీయ స్థానం, 84%తో విశాఖ జిల్లాకు తృతీయ స్థానం, 63%తో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో ఉందన్నారు. విద్యార్థులు ఎగ్జామినేషన్స్లో మార్క్స్ ఏవైనా సరే వాళ్ళకి అనుమానాలు ఉన్నా సరే చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఇంకా ఏవైనా వాళ్ళ మార్క్స్కైనా వాంటింగ్ కావాలనుకుంటే రేపు 18వ తారీఖు నుంచి వాళ్ళ ఫీజు పే చేయడం జరుగుతుంది. 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్ కానివ్వండి, రీవెరిఫికేషన్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఫీజులు మొత్తం కూడా వెబ్సైట్లో ఉండటం జరుగుతుంది. ఆ ప్రకారంగా 18 నుంచి 24 వరకు వాళ్ళ ఫీజు పే చేయవచ్చు. వాళ్ళ ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళ యొక్క రీవెరిఫికేషన్స్ మనకి స్టార్ట్ అవుతాయి మొత్తం కూడా. అదేవిధంగా సప్లిమెంట్ విద్యార్థులు కానివ్వండి, ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ విద్యార్థులు కానివ్వండి, May 24 నుంచి 1వ తారీఖు వరకు ఎగ్జామినేషన్స్ అవుతాయి. వాళ్ళకు కూడా మరి ఫీజు పే చేసుకున్న వాళ్ళకి మరి నెల 18వ తారీఖు నుంచి 24 వరకు డేట్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా కాలేజీ యొక్క వెబ్సైట్స్, జ్ఞానభూమి వెబ్సైట్స్లో పొందుపరచడం జరుగుతుంది. మీకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరము సప్లిమెంట్ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా ఇస్తున్నాము. అటువంటి యొక్క ఫీజు వివరాలు, ఎంత పే చేయాల్సిన మొత్తం కూడా అన్ని వెబ్సైట్లోనూ, అన్ని న్యూస్ మీడియా మొత్తంలో కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. కోట్లాది మంది ప్రజల్ని గమ్యస్థానాలకు తీసుకెళ్లే రైళ్లలో గంజాయి రవాణా అధికంగా సాగుతోంది. 100 కిలోమీటర్లు ప్రయాణించినా అంతంత మాత్రంగా జరిగే తనిఖీలు, ప్రయాణికులా నటిస్తూ అనుమానం వస్తే మధ్యలోనే తప్పించుకునే వెసులుబాటు వెరసి ఏటా గంజాయి రవాణా భారీగా పెరుగుతోంది. రహదారుల వెంట పోలీసుల తనిఖీలు పెరగడం
ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో స్మగ్లర్లు రైలు మార్గాన్ని ఎంచుకుని గుట్టుగా రాష్ట్రాలు దాటించేస్తున్నారు. గంజాయి రవాణాపై పోలీసుల తనిఖీలు ఎక్కువవ్వడం, రోడ్డు మార్గాల్లో పోలీసులకు తరచూ చిక్కుతూ ఉండడంతో నేరగాళ్లు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాల తనిఖీల్లో ఎప్పటికప్పుడు సరుకు పట్టుబడుతున్నా రవాణా అయ్యే పరిమాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని అధికారులే అంగీకరిస్తున్నారు. చిన్న రైల్వే స్టేషన్లు కేంద్రంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు నిర్దేశిత బస్టాప్లు పట్టణాల్లోనే ఆగుతాయి. బస్సులు ప్రైవేటు వాహనాల్లో వెళితే అంతరాష్ట్ర సరిహద్దులు, అక్కడక్కడ పోలీసు తనిఖీలు ఎదుర్కోవలసి ఉంటుంది. వందలు వేల కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లు చిన్నపాటి గ్రామాలు, నగర శివార్లలో ఉండే స్టేషన్లలో ఆగుతూ ఉంటాయి. కొన్నిసార్లు రూట్ క్లియరెన్స్ కోసం శివార్లలో ఆపాల్సి ఉంటుంది. నేరగాళ్లు దీన్నే అవకాశంగా మార్చుకుంటున్నారు. ఉదాహరణకు ఏఓబి సరిహద్దులు, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చేవారు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వరకు రాకుండా శివారు ప్రాంతాల్లోని చిన్న స్టేషన్లలో దిగుతారు. ఇక్కడ ఎలాంటి తనిఖీలు ఉండకపోవడం, అక్కడ్నుంచి వాహనాల్లో నగరానికి చేరుకుని దందా చేస్తున్నారు. భారీ మొత్తంలో కాకుండా ప్రయాణికుల్లా నటిస్తూ కిలోల పరిమాణంలో చిన్న సంచుల్లో గంజాయి తీసుకెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒకేసారి ఐదారుగురు కలిసి చిన్న మొత్తాల్లో వేరువేరు బోగిల్లో ఉంటూ తరలిస్తున్నారు. ఒకవేళ పోలీసుల తనిఖీలు జరుగుతున్నట్లు అనుమానమొస్తే సరుకు వదిలేసి తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తారు. కొన్నిసార్లు వేర్వేరు బోగిల్లోకి మారుతూ ముప్పు తిప్పలు పెడుతూ ఉంటారని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు స్మగ్లర్లు, మధ్యవర్తులు మాత్రమే గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు దొరికేవారు. ఇటీవలి కాలంలో ఏఓబి, ఒడిశా ప్రాంతాలకు చెందిన స్థానికులు, రైతులు గంజాయి దందా మొదలుపెట్టారు. ఏఓబి దగ్గర గంజాయి కిలో 3,000 ఉంటే నగరంలో 30-50,000 మధ్య ఉంటుంది. దాన్నే హ్యాష్ ఆయిల్గా మారిస్తే ఇంకా ధర పెరుగుతుంది. దీంతో ఆయా ప్రాంతాల వారే మధ్యవర్తులతో సంబంధం లేకుండా నగరానికి తెచ్చి విక్రయిస్తున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన వారు తమతో పాటే సరుకు తీసుకొస్తున్నారు. ఇటీవల చందానగర్లో ఆబ్కారీ అధికారులు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఆరా తీయగా ఏఓబి ప్రాంతానికి చెందిన రైతుగా గుర్తించారు. డబ్బు కోసం అప్పుడప్పుడు రైల్లో నగరానికి వచ్చి గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. నగరానికి ఉపాధి కోసం వచ్చిన వారు తమ వెంట గంజాయి తీసుకొస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులకు చిక్కకుండా మధ్యవర్తులు, ఏజెంట్లతో గంజాయి రవాణా చేయిస్తున్న స్మగ్లర్లు కొంతకాలంగా మహిళలతో కూడా ఈ మత్తు దందా చేయిస్తున్నారు. మహిళలకు తక్కువ పరిమాణంలో ఇచ్చి హైదరాబాద్ చేరుస్తున్నారు. ఉదాహరణకు 2023లో రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్న 47 మందిని అరెస్టు చేయగా వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది తొలి 3 నెలల వ్యవధిలోనే 10 మందిని అరెస్టు చేయగా వారిలో కూడా ఒక మహిళ ఉన్నారు.